పట్టాల్సి వచ్చింది. నువ్వు 60 అడుగులేదని చెప్తావు కదా, ఇవాళ నువ్వు అడుగులు వేస్తున్న అడుగులు ఎన్ని అడుగులు వేస్తున్నావు? సరే ఇప్పుడు 1,60,00,000 శాంక్షన్ అయింది చెప్తున్నావు, ఆ 1,60,00,000 శాంక్షన్ చేస్తున్న ప్రూఫ్ ఏంటి? దాంట్లో నువ్వు ఎంత వేస్తున్నావు? ఈ ఊరు దాటిన తర్వాత 30 అడుగులు లేదన్నా మళ్ళీ. అంటే అడుగు అడుగే 20 అంటే ఈ కొంచెం చేసి సెంట్రల్ లైటింగ్ పెడతాను. మంచిగా సెంట్రల్ లైటింగ్ పెట్టే ₹450 సంతకాలు పెట్టాము. అదంతా 42 లక్షల రూపాయలు మీరు చేసి పెట్టింది. ఆ లోపల ఉన్న ఫోటో తీశారు, పేర్లు తీశారు. కొన్ని తీసారన్నా, కొన్ని ఉంచారు, మనం వస్తా అన్న సంగతి తెలుసుకొని ఉంచారు. కొన్ని రూమ్ల వరకు మాత్రం పాల్గొట్టి మాత్రం తీసే ఉంచారు. ఎక్స్ట్రా పెంచింది అంటే ఒక వంట గట్టి ఇంకొక దాని పెంచి ప్రారి కూడా మార్చి పేరు. అది కూడా ఎట్లా జరిగిందంటే కృష్ణదేవరాయ కమ్యూనిటీ హాల్ నుంచి ఇప్పటం కమ్యూనిటీ హాల్ అని చేసుకున్నప్పుడు ఒక నెల ఉంచారు, దానికి ఒక ఫ్లెక్సీ పెట్టారు. మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయన్న. అది అయిపోయిన వెంటనే 35 లక్షల 32 లక్షల శాంక్షన్ అయిందని ఒక లెటర్ పెట్టారు. దాన్ని అర్ధరాత్రి పూట ఎవరికి తెలియకుండా వైఎస్ రాజశేఖర్ మా కష్టం ప్రతి ఇంటికి 5,000 రూపాయలు ఈ వీళ్ళంతా కూలి నాలు చూసుకున్నాడు. వీళ్ళు కూడా 5,000 రూపాయలు ఇచ్చారు. మాకు తెలిసిన బంధువులు, మాకు తెలిసిన వాళ్ళు అన్ని పార్టీలు కేవలం 4,000 రూపాయలకు 5,000 రూపాయలకు అద్దెకిచ్చాము. ఈ రాష్ట్రంలో ఎక్కడన్నా కళ్యాణ మండపం 4,000 రూపాయలు విత్ క్లీనింగ్ ఛార్జెస్, పవర్ బిల్ కూడా, పవర్ బిల్ 1,600 అన్న, క్లీనింగ్ ఛార్జెస్ 3,000 అన్న. మేము అంత కూడా తీసుకోలేదన్న, 4,000కు 5,000కు ఇచ్చాము. ఆ ఇది దీంతో అక్ష కట్టి ఆ వరకు అంత ఇంకొక పైసా కూడా ఇవ్వలేదు. వాళ్ళకు కూడా ఇచ్చామన్నా, మళ్ళీ ఉచితంగా 11 సంవత్సరాల పాటు వాడుకున్నారు. కేవలం మేము కట్టలేకపోయా ఉన్న దుఃఖంతో పవన్ కళ్యాణ్ ఇక్కడ సవగట్టుకున్నారని దుఃఖంతో మమ్మల్ని టార్గెట్ చేసి కావాలని 60 అడుగులు ఉన్నా కావాలని ఇళ్ళు కొట్టడం. అది ఎవరంటే ఇళ్ళు కొట్టలేదు కదా, ఇంకా కాలి వాళ్ళే కూల్చాం, బాత్రూంలే కూల్చాం అని ఇష్టం వచ్చినట్టు. ఆ మధ్యలో ఆ సామాజిక వర్గం ఉందన్న, వాళ్ళు కూడా మా సోదరులే, కావాలని వాళ్ళని ఇవాళ ఇంత జరిగాక పరుగులు పోతాయని ఉద్దేశించారు. సానుభూతి మాకు అవసరం లేదని డబ్బులు ఏదో ఇచ్చేస్తున్నారని చెప్పి 4 శాతం అదే ఒక 6 గ్రన్న, 51 మంది ఎఫెక్ట్ అయితే 6 గ్రన్న 80% మాకు ఆమోదం ఉందన్నాడు. మరి 80% మీ అందరి ముందు ఎదుగుతున్నారన్న, మీ అందరూ రావాల్సిన అవసరం. ఎంత మీడియా ఇది మాత్రం సాక్షి చాలా కనపడదన్న. ఈ రోజు కూడా మీరు వస్తున్నారన్న, మధ్యాహ్నం 1:30కి ఒంటిగంట తీశారు. అది కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన రోజు ఒకటి తీశారన్న, మీరు వచ్చిన రోజు ఒకటి తీశారు. చాలా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళు ఇష్టం అయిపోయింది అభివృద్ధి చేయాలి, ఏకపోయిస్తాం. కానీ ప్రజల కన్నిటికైనా అభివృద్ధి చేస్తాం. కనీసంగా ఇప్పుడు గతంలో దుర్గమ్మ గుడి ఫ్లైఓవర్కి మనం అభివృద్ధి చేస్తాం, నిధులు తొలగించాలి. ప్రజలందరినీ కూర్చోబెట్టాం, ఆమోదం వసతి నష్టపరిహారం అందజేసిన తర్వాతనే పనులు ప్రారంభించాం. అట్లా ఉండాలి కానీ ఏకపక్షం వచ్చి పొద్దున 6 ఇంటికి వచ్చేసి జేసీబీలు అడ్డగులు బంద్ చేసి పోలీసు వాహనాలు పెట్టేసి వచ్చిన తర్వాత మేము అది కూడా వీడియో రికార్డ్ చేయించాం అన్న, టైం కూడా చేయించాం. ఈ అధికారులు కూడా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు, కంపల్సరిగా వేయాలన్న. ఇంకా ఇంకా మీ దృష్టి తీసుకురావాల్సినవి ఉన్నాయి అన్న. ఈ ఊళ్ళో గత 40 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల నుంచి చెరువు కట్టున్నాను, ఎర్ర చెరువు కట్ట. ఒక ట్రక్ మట్టి వెళ్తే అంతకుముందు టీడీపీ గవర్నమెంట్ లో ఇప్పుడున్న వైసీపీ నాయకులు ఆ పొక్కలేందుకు అడ్డం పెట్టం, అడ్డం పట్టం, ఊళ్ళో అవసరాలు దొరికినా సరే నీరు మట్టి అలా చేశారు. నీరు కింద మనం దాన్ని బాగు చేసి ఆ కట్ట చేస్తే ఇవాళ వెళ్ళి ఆ పరిస్థితి చూస్తే మీరు 2,61,00,000 డెవలప్మెంట్ చేస్తాం, ఇది అభివృద్ధి కాదా అంటున్నారు. ఈ 2,61,00,000 ఒక్కదాంటనే వస్తాను. మాకే ఓర్క చేసినట్టు కాదన్న, 7 ఎకరాలు చెరువు అన్న, 7 ఎకరాలు మట్టి మొత్తం దాదాపు ఈ ఒక్క నియోజకవర్గానికే కాదన్న, ఎక్కడ జగనన్న కాలనీ జరిగినా, ఎక్కడ ఏ ఊర్లో ఏం జరిగినా మొత్తం ఇక్కడ మట్టి. మరి 40 ఏళ్ళ నుంచి ఎవరు దొరకలేదన్న, మేము తోలొద్దని అంటలేదన్న. అభివృద్ధి అని చెప్పారు కదా రాష్ట్రం అంతా, ఆ అభివృద్ధి మాదే. ఆ 2,60,00,000 కూడా మావే, నీవి కావు, గవర్నమెంట్ కావు, మా ఊరు భూమివే అంటే మా ఇల్లు మేము చెప్పట్లేదన్న. ఇచ్చలవిడిగా దాన్ని ప్రచారం చేస్తున్నాయి కదా, అందుకోసం చెప్తున్నాను అదన్న. థ్యాంక్ యూ అన్న, తప్పకుండా అన్న, తప్పకుండా.
మాట్లాడతారు.